కంప్యూటర్ పట్టిన చేతులతో నాగలపట్టి పట్టి చేస్తూ పలువురి మన్నలను పొందుతున్నాడు తనకున్న పొలంతో పదిహేను రకాల పండ్ల తోటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లా యువరైతు గణేష్ అందరిలా కాకుండా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు యువరైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరు మండలం బెల్లూరుకు చెందిన సారే గణేష్ ఉన్నత విద్యను అభ్యసించాడు కానీ సాగుబాట పట్టాడు జిల్లాలో రైతులు పండిస్తున్న పంటలకు భిన్నంగా పంటలను సాగు చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ లైఫ్ అగ్రి డెవలప్మెంట్ పేరుతో సొసైటీ సంస్థను స్థాపించి పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించారు చాలా మంది వల్ల అనారోగ్యానికి గురు అవుతున్నారు కాబట్టి దాన్ని దృష్టి పెట్టేసుకొని నేను మెయిన్ ఆర్గానిక్ రిలేటెడ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది ప్రజెంట్ కాపు కూడా బాగుంది ప్రజెంట్ ఫ్రూట్స్ ఆసేసి చాలా స్వీట్గా ఉన్నాయి కొద్దిగా ఆర్గానిక్లో గ్రోత్ తక్కువ మెల్లంగా వస్తుంది కానీ చాలా స్టాండర్డ్గా చాలా స్వీట్గా హెల్దీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను తనకున్న ఐదెకరాల్లోని భూమిలో శ్రీగంధం చెట్టుతో పాటు జామ బత్తాయి తోటను సాగు చేస్తూ అంతర్ పంటలుగా దానిమ్మ అంజీరా యాపిల్ సీతాఫల్ మామిడి సపోటా ఇలా పదిహేను రకాల పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టి సాగు చేస్తున్నాడు కడియం నర్సరీ నుంచి మొక్కలను తెచ్చి సాగు మొదలు పెట్టాడు ఇప్పుడు ఆ పండ్ల మొక్కలకు కాయలు కాస్తున్నాయి కొన్ని రోజుల్లో జామ పంట కాపుకు వస్తుందని జామ పంట అయిపోగానే దానిమ్మ క్రాఫ్కు వస్తుందని ఒక పంట అయిపోగానే మరో పంట వచ్చేలా సాగు చేస్తున్నట్లు గణేష్ చెప్పారు నేను పోయిన సంవత్సరము ఒక మా మూడేకర్లు ప్లాంటేషన్ చేయడం జరిగింది అది ఏమంటే ప్రధానంగా ఒకటి శ్రీగంధం చెట్లు ఒక ఎనిమిది వందల శ్రీగంధం చెట్లు ఎనిమిది వందల జామ చెట్లు అలాగే ఒక ఫ్రూట్స్ రిలేటెడ్ ఒక ప్రయోగాత్మకంగా ఒక ఇరవై రకాల ఫ్రూట్స్ మొక్కలు నాటడం జరిగింది ప్రజెంట్ ఏదైతే ఈ మొక్కలు ప్లాంటేషన్ చేసినామో అది చాలా హెల్తీగా చాలా బాగున్నాయి ప్లస్ దాంట్లో వచ్చేసి జామ మనం పెట్టి తొమ్మిది నెలలైంది ప్రజెంట్ కాపు కూడా వే కాపు కూడా వస్తున్నది ఆల్రెడీ చెట్టుకు ఫైవ్ టు టెన్ కేజీ మార్కెటింగ్ కూడా చెప్పేసి మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతున్నది గత ఏడాదిగా గణేష్ సాగు చేస్తున్న పంటలు నేను వీక్షిస్తున్నాను చాలా మంచి రిజల్ట్ వస్తున్నది పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పంటను సాగు చేస్తున్నాడు ఇందువల్ల ఎటువంటి రసాయనాలు వాడడం లేదు కాబట్టి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని కోరుతున్నాను నాకు కూడా ఐదు ఎకరాలు ఉంది దాంట్లో మూడు ఎకరాలు నేను పంటలు పండ్ల పంటలను సాగు చేయాలని చూస్తున్నాను వచ్చే ఏడాది నేను శాండిల్ వుడ్ అందులో అంతర్ పంటగా పండ్ల పండ్ల నాటాలని అనుకుంటున్నాను గణేష్ సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు సేంద్రియ ఎరువుల ద్వారా పంట రావడానికి కొంత సమయం పడుతుంది కానీ నాణ్యమైన పంట దక్కుతుందని గణేష్ చెబుతున్నారు అంతేకాదు తక్కువ ఖర్చుతో సేంద్రీయ ఎరువులను వాడితే అధిక దిగుబడులు పొందవచ్చునంటూ యువరైతు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు ఈ ప్రాంతంలో ముప్పై నుంచి యాభై ఎకరాల పండ్ల మొక్కల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం ఈ పండ్ల మొక్కల సాగుకు సబ్సిడీ అందిస్తే ఈ పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని గణేష్ చెబుతున్నారు ప్రభుత్వం సబ్సిడీ అందించారని కోరుతున్నారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్